ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानामेकदंतमुपास्महे यस्य निश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वंदे परम विद्यातीर्थमहेश्वरम్. అంతకుముందు గడచిన శ్లోకం ఒకటి ఉన్నది, అదేమంటే కూటస్థో బ్రహ్మజీవేశౌ ఇత్యేవంచిచతుర్విధా ఘటాకాశ మహాకాశం జలాకాశాభ్రఖే యథా అనే శ్లోకం ఒకటి వచ్చింది. మీకు కనపడుతుంది ఆ శ్లోకం? నాలుగో శ్లోకాలు వెనక్కి వెళ్తే కనపడుతుంది. కనపడిందండి? కనపడలేదా? నాలుగు వాక్యాలు వెనక్కి వెళ్తే కనపడుతుంది. కూటస్థో బ్రహ్మజీవేశౌ ఇత్యేవం చిచతుర్విధ. రెండో లైన్ అక్కర్లేదు, మొదటి లైన్ మీద మనస్సు పెట్టండి. చిత్ చతుర్విధ, అది టాపిక్, దాంట్లో ఉన్నాం. చైతన్యము నాలుగు రకములు, చిత్ చతుర్విధ. చైతన్యం అంటే ఏమిటో తెలుసునండి? బయట దీపం ప్రకాశం ఉందిగా, బయట ప్రకాశం లేదనుకోండి, మీకు ఏదైనా కనపడుతుందా? ఏదీ కనపడదు. పైన ఆకాశము కనపడదు, కింద నేల కనపడదు, మధ్యలో ఏమీ కనపడదు. ప్రకాశం లేకుంటే ఏమీ కనపడదు. ప్రకాశం ఉంటేనే జగత్ అనేది ఉంటుంది. ప్రకాశం లేకపోతే జగత్తే ఉంటుంది. అదేవిధంగా లోపల ఓ ప్రకాశం ఒకటి ఉండాలి, లోపల కూడా ఒక వెలుగు. ఆ వెలుగు బయట వెలుగు లాంటిది కాదు, తెలివి. అది వెలుగు. దాన్ని కూడా వెలుగు అని ఎందుకన్నారు? ఆ వెలుగు దాని యందే సర్వము తెలుస్తూ ఉంటాయి. ఏది ఎప్పుడు ఎక్కడ తెలిసినా ఆ లోపల ఉండే తెలివి అనే వెలుగు ఉండబట్టే తెలుస్తూ ఉంటుంది. దేవుడు అని మీకు తెలిసిందను, దేవుడి గురించి ఏదో అనుకుంటారు కదా, ఆ తెలివి లేకుండా దేవుడి గురించి అనుకుంటారా? ఈ ఊరు ఆ ఊరు జగత్తు సుఖం దుఃఖం ఇవన్నీ తెలియాలంటే ఆ తెలివి ఉండాల్సిందే. నేను అనే అనుభవం కలగాలంటే కూడా ఆ తెలివి ఉండాలి. నేను అనుభవం కలిగిన తర్వాత దేహమే నేనని భ్రమపడాలంటే కూడా ఆ తెలివి ఉండాలి. ఆ తెలివి ఉండి దేహం తెలిస్తే ఆ తర్వాత భ్రమపడ్డాం. ఇప్పుడు చూపు ఉండి తాడుని చూసి తాడు కనపడితే అది పావని భ్రమపడతాడు. చూపు లేని వాడికి భ్రమే ఉంటుంది. కాబట్టి లోపల ఒక తెలివి ఉన్నది. ఆ తెలివిలోనే నేను దేహము మనస్సు అనేవి ప్రకాశిస్తున్నాయి. ఆ తెలివి ఎందే ఈ జగత్తు ఇది అది సుఖము దుఃఖము ప్రకాశిస్తున్నాయి. ఆ తెలివి ఎందే దేవుడు దెయ్యము కూడా ప్రకాశిస్తున్నాయి. దేవుళ్ళే కాదు, దెయ్యాలు కూడా ఉంటాయి, అవి కూడా ఆ తెలివి ఎందే ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ తెలివి గురించి తెలుసుకోవాలి. లోకంలో మానవ స్వభావం మీరు ఆలోచించండి, మానవులు ఎలా ఉంటారంటే జగత్తును తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదేమిటి అదేమిటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగత్తును తెలుసు, 24 గంటలు ఉండే న్యూస్ ఛానల్స్ ఎందుకున్నాయి? అసలు ఎందుకున్నాయంటే ఈ జగత్తులో ఏమైపోతుందో మనకి తెలియాలి అని జనులు అనుకోబట్టి ఆ ఛానల్స్ ఉన్నాయి, అంతే కదా. అలాగే జనులు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుణ్ణి ఏం తెలుసుకుంటారు మీరు? మేనత్త కొడుక మేనమామ కొడుక దేవుడు ఏం తెలుసుకుంటారు? కాదండి, మనకి తెలియదు, ఆయనకి ఎవరికో తెలుసు అని తొంబలు తొంబలుగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. ఆయన దేవుడి గురించి చెప్తాడు,
ఆయన ఎలా చెప్తాడంటే, నేనేదో మాట వరస కన్నా ఆ మాటలో కొంత గంభీరమైన అర్థము గలదు. ఆయన ఎలా చెప్తాడంటే, దేవుడు అనేవాడు ఆయన మేనత్త కొడుకు అన్నట్టే చెప్తాడు. దేవుడు మా మేనత్త కొడుకే, నేను ఇక్కడ ఉన్నాను, ఆయన వైకుంఠంలో ఉన్నాడు. ఆయనకి నాకు రెండు చేతులు ఉన్నాయి, ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి, నేను మొన్ననే మాట్లాడి కులసగానే ఉన్నాడు అన్నట్టుగా చెప్తాడు ఆయన. అలాగే చెప్తాడా? లేకపోతే దేవుడనే తత్వము మనం శోధించి పరిశోధించి పరిశీలించి పర్యవేక్షించి తపస్సు చేసి తెలుసుకోవాల్సి ఉంటుందండోయ్ అని చెప్తాడా? అలా ఎవడైనా చెప్తాడా? అలా చెప్తే వాడు మహాత్ముడే. అలా చెప్పడు, దేవుడు మా మేనత్త కొడుకండి రా, నీకు నేను దేవుణ్ణి చెప్తాను రా కూర్చో అన్నట్టుగా చెప్తాడు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఏర్పాటు కూడా నేనే చేస్తానంటాడు. దీనికి పోపు లీల అని పేరు పెట్టారు. పోపు లీల, పోపు అంటే తెలుగులో కూరలో వేసుకునే పోపు కాదు. పోప్ అని ఒక ఆయన ఉంటాడు కదా వాటికన్లో, దానికి తెలుగు పోపు. పోపు లీల అని ఎవరు పేరు పెట్టారో తెలిసిన స్వామి దయానంద సరస్వతి, ఆర్య సమాజ్ ఫౌండర్. ఆయన పోపు లీల అని పేరు పెట్టాడు. ఆ పేరు ఎలా పెట్టాడంటే చాలా చక్కగా పెట్టారు. ఆలోచన చేసి మంచి పండితుడు ఆయన. పోపు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఎలా ఉందో నేను ఎరగను, ఒకప్పుడు మిడివల్ పీరియడ్లో స్పానిష్ ఇంక్విజిషన్ టైంలో అంటే 16-17 శతాబ్దాల్లో ఎవడైనా ధనవంతుడు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ముందు పోపు దగ్గరికి వెళ్ళాలి. ధనవంతులకి మాత్రమే అది లభ్యమవుతుంది. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించాలనుకుంటే అది ఎవరికి లభ్యమవుతుంది? అది ధనవంతులకి మాత్రమే అది లభ్యమవుతుంది. సామాన్యులకి అది అందుబాటులో ఉండదు. ఇప్పుడు నేను కానీ మీరు కానీ తిరుపతి వెళ్తే మన కళ్యాణం ఆ గోడ దగ్గరికి కూడా రానివ్వరు. అది ధనవంతులకు మాత్రమే లభ్యమవుతుంది. అలాగే ఆ పోపు ఆయన యొక్క ఇంటర్వ్యూ వీళ్ళకి దొరకాలి, ఆయనకి అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను స్వర్గానికి చేరుకోవాలి, స్వర్గంలో నాకు కొంత విశాలమైన నివాసం కావాలి, డబుల్ రెండు రూములు అపార్ట్మెంట్ కావాలి అని పోపు గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన కొంత సొమ్ము తీసుకుంటారు. ఆ రోజుల్లో 50,000 నాణెములు తీసుకునేవారు, బంగారు నాణెములు, గోల్డ్ కాయిన్స్. 50,000 తీసుకుని పోపు లెటర్ హెడ్ మీద ఒక పత్రాన్ని రాస్తారు. ఆ పత్రము, ఇట్ ఈజ్ అడ్రస్డ్ టు సెయింట్ పీటర్. సెయింట్ పీటర్ ఒకప్పుడు పోపుగా ఉండి ఇప్పుడు స్వర్గం దగ్గర ఉన్నాడు ఆయన. ఆ లెటర్ ఎలా ఉంటుందంటే, సెయింట్ పీటర్ మహాశయునకు ప్రస్తుతం పోపు వాటికల్లో పోపు వ్రాయు విన్నపము, ఈ ఫలానా వ్యక్తి ఇక్కడ దేవుడికి 50,000 బంగారు నాణెములు సమర్పించినాడు, అవి ముట్టినవి కనుక ఈయన స్వర్గానికి వస్తూనే ఈయనకి చక్కటి నివాసమును ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాము అని సర్టిఫై చేస్తున్నాము అని రాసి అని క్యాలిగ్రాఫిక్గా రాస్తారు. దాన్ని క్యాలిగ్రాఫీ అంటారు చూడండి. చాలా అందంగా రాసి సంతకం పెట్టి ముద్ర వేసి అది కవర్లో పెట్టిస్తారు ఈయనకి. ఈయన పోయినప్పుడు, ఈ ధనవంతుడు పోయినప్పుడు పెట్టిలో పడుకోబెడతారు కదా దేహాన్ని, ఆ కవర్ కూడా దాంట్లో పెట్టి పాతి పెడతారు. ఇది నేను కథ చెప్పను, ఉన్న సత్యం చెప్పాను మీకు. ఇప్పుడు ఎలా నడుస్తుందో నేను ఎరగను. ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సరిగ్గా ఈ పనే మన వాళ్ళు కూడా చేస్తారు. సరిగ్గా అంటే ఇలాగే చేయరు, కొంచెం చేర్పులు మార్పులు చే. స్పిరిట్ అదే. దీనికి పోపు లీల అని పేరు. కాబట్టి మీరు ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు ఆయన మేనత్త కొడుకే అన్నట్టే చెప్తాడు ఆయన. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఉపాయం కూడా ఆయనే చెప్తాడు. ఆయన మంత్రం ఏదో ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి ఆశీర్వచనాన్ని ఇస్తాడు, కాగితం మీద రాసిస్తాడో ఇవ్వకపోవచ్చు,
అంత మరీ అంత అధ్వానంగా ఉండకపోవచ్చు. మొత్తానికి సంథింగ్ టు దట్ ఎఫెక్ట్, ఏదో చెవిలో ఊదుతాడు, ఇలాంటిది ఏదో చేసి ధనం తీసుకుని మీకు వైకుంఠానికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాటు చేస్తాడు. జనులు ఆ దిశలోనే నడుస్తారు. అంతే తప్ప ఇటు జగత్తును తెలుసుకుందామనుకుంటారు, అటు దేవుణ్ణి ఆ విధంగా తెలుసుకుందామని అనుకుంటారు. వైకుంఠం కాకపోతే కైలాసం, ఏదైతే ఏ రాయి అయితేనేమిటి తల కొట్టుకోవడానికి. వైకుంఠం కాకపోతే కైలాసం, కైలాసం కాకపోతే సాకేతం, అది కాకపోతే గోలోకం. అది తెలుసుకుందాం అనుకుంటారు, జగత్తును గురించి తెలుసుకుందాం అనుకుంటారు, నా గురించి నాకంతా తెలుసు అని కూడా అనుకుంటారు. ఏమిటి తెలుసు మీకు? నేను ఫలానా వారి అబ్బాయిని, ఫలానా వారి మనవణ్ణి, ఫలానా గోత్రం నాది, రాశిది, నక్షత్రం ఇది, తిథిది, నేను ఫలానాప్పుడు పుట్టాను, ఇది నా పుట్టు పూర్వోత్తరాలు అని అదంతా నా గురించి తెలుసును అనుకుంటాడు. నేను ఒక టాపిక్ బిల్డప్ చేస్తున్నాను, మీరు దయచేసి నాకు సహకరించగలరు. కాబట్టి మనిషి ఏమనుకుంటాడంటే జగత్తు గురించి నాలెడ్జ్, దేవుడు గురించి నాలెడ్జ్, తన గురించి నాలెడ్జ్, ఇంకేం మిగలలేదు, అన్ని టాపిక్లు కవర్ అయ్యాయి. ఓ మహాత్ముడు అన్నాడు, ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నరెన్స్ అన్నాడు. జగత్తు గురించి మీకున్న నాలెడ్జ్ విజ్ఞానము, అది విజ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. ఎందుకో తెలుసిన, జగత్తు సత్యం కాదు. సత్యము కాని జగత్తు గురించి మీరు ఎంత తెలుసుకున్నా అది అజ్ఞానమే అవుతుంది. ఊక ఎంత బొక్కినా దాంట్లో సారమేమీ ఉండదు. జగత్తు గురించి మీరు ఎంత తెలుసుకున్నా దానికి మీరు విజ్ఞానం అని పేరు, అందమైన పేరు పెట్టుకున్నా అది అజ్ఞానమే అవుతుంది. దేవుడు గురించి మీరు ఏమి తెలుసుకున్నారు? దేవుడు గురించి మీకు తోచిన కల్పనలు మీరు చేసుకున్నారు, లేకపోతే మరొకటి కల్పనలను మీరు స్వీకరించినారు. దేవుడి గురించి మీకు రహస్యం చెప్తా, ఏది తెలియబడుతుందో అది దేవుడు కాదు. యస్యా మతం తస్య మతం, మతం యస్య నవేద సహ, యస్య మతం సహ నవేద. మతం అంటే తెలియబడినది, ఎవరికైతే తెలియబడినదో వాడు తెలిసినవాడు కాదు. కాబట్టి దేవుడి గురించి మాకు తెలిసింది అని ఎవళ్ళైతే చెప్పి పోపులీలలను ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళందరూ పోపులీలల వాళ్లే తప్ప దేవుడు వాళ్ళకి తెలిసినవాడు కాదు. వాళ్ళకి తెలిసినది యథార్థమైన దేవుడు కాదు. కాబట్టి దేవుడు అనే విజ్ఞానం అంతా కూడా ఏ కేటగిరీలో పడుతుంది? అజ్ఞానం అనే కేటగిరీలో పడుతుంది. ఇక నేను అనగానే దేహం, అది ఇక టాపిక్ అహమ్మే. ఈ శ్లోకంలో నేను చెప్పాల్సిన పాఠం అహం గురించే. నేను అనగానే ఇటు దేహంతోటో మనస్సుతోటో ఇల్లు వాకిలితోటో లేకపోతే ఇంకొకళ్ళతోటో సంబంధం పెట్టుకుని ఆ రకంగా తనని తాను నిర్వచించుకుని కూర్చుంటాడు మనిషి. అయ్యా మీరెవరన్నారనుకోండి, ఫలానా అమ్మాయి యొక్క భర్తను అని చెప్తాడు. అది వాడి ఐడెంటిఫికేషన్, దట్ ఈజ్ హిజ్ ఫలానా లేడీకి నేను భర్తను. అలా ఉంటున్నాయి. ఇప్పుడు వింబుల్డన్లో కప్పు ఇచ్చేప్పుడు, ఫైనల్గా వింబుల్డన్ నెగ్గిన వాళ్ళకి కప్పు ఇస్తారు కదా, ఆ కప్పు ఇచ్చినప్పుడు డ్యూక్ డచెస్ వస్తారు. ముందు డచెస్ వస్తారు. డచెస్ వచ్చిన తర్వాత అది విక్టోరియన్ సిస్టమ్. ఆ డచెస్కి ఇప్పుడు ద డియర్ హస్బెండ్ ఆఫ్ ది డచెస్ డ్యూక్ సో అండ్ సో విల్ కమ్. ఫస్ట్ డచెస్ వచ్చి తర్వాత డ్యూక్ వస్తారు. అది విక్టోరియన్ సిస్టమ్. విక్టోరియా మహారాణి గారు ముందా, జార్జీ చక్రవర్తి ముందా? విక్టోరియా మహారాణి గారు ముందు. అలాగే ఇక్కడ కూడా అయ్యా మీరెవరంటే ఫలానా వారి భర్తను, దట్ ఈజ్ హిజ్ ఐడెంటిఫికేషన్. ఆ విధంగా అయితే ఓ నక్షత్రంతో ఓ తిథితోటో. నక్షత్రాలు ఎన్నున్నాయి పైన? ఏమన్నా అసలు ఐడియా ఉందా మీకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయి, అవునా? వీళ్ళు 27 లెక్క పెట్టుకున్నారు. వీళ్ళకి తెలుసున్న నక్షత్రాలు ఇవే, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఇవే. వాళ్ళ సైన్స్ అక్కడతోటి ఫ్రోజన్ అయిపోయింది.
ఐస్ క్రీమ్ ఫ్రోజ్ అయిపోయినట్టుగా ఫ్రోజ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఒక అడుగు ముందుకు పడలేదు అంతే. అయితే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? 27ఆ? చాలా నక్షత్రాలు ఉన్నాయి. కాదండి, మనకు సంబంధించి 27 సరే పోనీ అనుకున్నాను. సో ఈ విధంగా తనని గురించి తాను ఓ నక్షత్రంతో ఓ తిథితోటో పుట్టిన తేదీ అని ఇదని అదని పెట్టుకుంటాడు తప్ప మనిషికి తన గురించి తనకి ఉన్న భావజాలమంతా కూడా అజ్ఞానము. ఇంకా జ్ఞానం ఏం మిగిలింది? దేర్ఫోర్ ఓ మహాత్ముడు ఏమన్నాడంటే, ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నరెన్స్ అని అన్నాడు. ఎంత కరెక్టో చూడండి. అసలైన జ్ఞానం ఏమిటో తెలుసిన, ఏ వెలుగులో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో, ఇవన్నీ అంటే ఏమిటి, ఈ జగత్తు, ఆ దేవుడు, ఈ నేను ఏ వెలుగులో ప్రకాశిస్తున్నాయో ఆ వెలుగే సత్యము, దానిని తెలియుటయే తెలియుట. మన జీవితములు చాలా అల్పమైన జీవితములు, చాలా అల్పమైన జీవితములు. అంచేతనే ఎవళ్ళైనా నాది, ఆ డబ్బు నాది, ఆ దాంట్లో సగం వాటా నాది, ఆ బంగారం నాది, దాంట్లో మూడో వంతు నాది, ఆ వెండి కూడా నాది, ఆ వెండి అంతా నువ్వే పుచ్చేసుకుంటున్నావు, నా వెండి నాకు ఇయ్యి అని ఇలాంటి మాటలు విన్నప్పుడు మనస్సుకి ఖేదం కలుగుతుంది. ఎందుకంటే అయ్యో వీళ్ళ మోహం ఎట్స, వీళ్ళకి ఏమీ తెలియదురా, వీళ్ళు అజ్ఞానులు. ఈ నాది నాది అన్నది ఏది కూడా నాది కాదు, అజ్ఞానులు. ఈ వెండి సపోజ్ అటు వెళ్లాల్సిన వెండి ఇటు వచ్చిందనుకోండి, ఏం చేసుకుంటారా? వెండి తినేది కూడా కనీసం తినేది అయితే పోనీ, కొంతసేపు తినేలా సంతోషపడచ్చు. వెండిది భోంచేసేది కాదు, బంగారం తినేది కాదు, ఏం చేసుకుంటారు దీన్ని? దాంట్లో ఏమైనా సారం ఉన్నదా? అటువంటి వాటి కోసం కొట్లాడుకోవటం అది వివేకవంతుల యొక్క లక్షణం అవుతుందా? భూమి అంటాడు, భూమి ఎకరమో 2 ఎకరాల్లో భూమి ఉంటుంది, అది నాది 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 నాదేను 10 మంది వస్తారు దాని దగ్గరికి. పూర్వం ఒకడు అనుకునేవాడు ఇది నాదేనో ఒకడు అనుకునేవాడు, ఆ ఒకడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పితామహస్తే క్వ గత పితాచ అనే ప్రశ్న. ఈ భూమి నాదని అనుకునేవాడు మీ తాత ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత నీ తండ్రి ఈ భూమి నాదనుకునేవాడు, వాడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇది నువ్వు నాదంటున్నావు, నువ్వెక్కడుంటావు? వీడు నాదనగానే ఇంకో 60 మంది వచ్చి మాది కూడా అని వాళ్ళు వస్తారు. వీడు ఏమీ అనకపోతే వాళ్ళు ఏమనరు. ఇప్పుడు చిన్న ప్రాపర్టీ ఏదో ఉంటుంది, 200 గజాల ప్రాపర్టీ ఉంది, దాన్ని ఎవడు ఏమీ అండవు, అలా అలా పడు ఉంటుంది. ఒకడు వచ్చి ఇది నాదనగానే ఇంకో 60 మంది వస్తారు. వాళ్ళలో ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒకడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళు కూడా నాది అంటూ వస్తారు. ఏది 200 గజాల భూమి కోసం? ఆ భూమి అనుకుంటుంది, నవ్వుకుంటుంది భూమి, వీళ్ళ సంభాషణ విని నవ్వుకుంటుంది. వీళ్ళ పితామహుడు పితా ఎక్కడున్నారో వీళ్ళందరూ అక్కడికే పోతారు, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని భూమి నవ్వుకుంటుంది. కాబట్టి జనులు చాలా ట్రివియల్ లైఫ్స్, అల్పమైన జీవితాలను జీవిస్తూ ఉంటారు. ఆ జీవితాలలో సారమేమీ ఉండదు. దేవుడు దేవుడని గడబిడ చేస్తారు తప్ప వాళ్ళు అనుకుంటున్న దేవుడు దేవుడే కాదు. నేను నేనని అనుకుంటారు, ఆ నేను నేనే కాదు. జగత్తు సత్యమని భ్రమపడుతూ ఉంటారు, అది సత్యమే కాదు. మరి ఇంకా మనకి తెలుసున్నది ఏమిటి? ఏమీ తెలీదు. మనం పొందేది ఏమున్నది? ఏమీ లేదు. చాలా అల్పములైన జీవితములను మానవులు జీవిస్తూ ఉంటారు. ఎంతవరకైతే తన స్వరూపమును తెలియకుండా మనిషి జీవిస్తాడు, నా స్వరూపము, నా స్వరూపమే దైవత్వము, దేవుడు అనేది ఒక తత్వము, దేవుడు అనేది ఒక వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ ద్వైతులకు వచ్చిన సమస్య ఎక్కడో ఏమిటో తెలుసునండి, నేను చాలాసార్లు చెప్పాను. ద్వైతుల సమస్య ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తి, పైగా పెళ్ళైన వాడు కూడాను, పిల్లలు కూడా ఉన్నారు. ఏమంటే పెళ్ళయి పిల్లలు ఉన్న వ్యక్తికి మీకు అభేదం కుదురుతుందా? మీరు పెళ్ళయి పిల్లలు ఉన్నారు, మీకు
ఆయనకి పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఆయన గొప్పవాడు, మీరు తక్కువ వాళ్ళు అవ్వచ్చు, ఆయన మీకు నైబర్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఈ ఊళ్ళోనో ఆయన ఆ ఊళ్ళో ఉండడం అవుతుంది, కానీ ఆయన మీరు ఒకటి ఎలా అవుతారండి? అవరు. ఆయన గొప్పవాడు, మీరు దాసుడు అవ్వడానికి అవకాశం ఉంది, దాసోహంకి అవకాశం ఉంది తప్ప ఆయనే నేను సోహం అనడానికి అవకాశం ఎక్కడుంది? ఆయన పెళ్ళి, ఆయన పెద్దవాడు, పెళ్లి చేసుకుని పిల్లలతోటి ఎక్కడో ఆయన ఉన్నాడు మరో లోకంలో, ఇక్కడ మీరున్నారు పెళ్లి చేసుకుని పిల్లలతో, అఘోరేభ్యోథ అంటూ మీరున్నారు ఇక్కడ. మీరు దాసోహం అన తగ్గవాళ్లే తప్ప సోహం అని ఎలా అంటారు? ఇది ద్వైత సిద్ధాంతం, ద్వైతుల యొక్క మౌలికమైన అభ్యంతరం. మీరు ఆ అభ్యంతరాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తి కాదు, వాస్తవానికి నువ్వు కూడా ఒక వ్యక్తివి కాదు, నువ్వు ఒక తత్వానివి. బంగారము ఒక ఆభరణం కాదు, అది ఒకనొక ఆభరణం కాదు బంగారం, అది ఒక తత్వం. అది పర్టికులర్గా ఏ ఆభరణము కాదు, అది ఒక తత్వము. అలాగే నువ్వు ఒక వ్యక్తివి కాదు, దేవుడు ఒక వ్యక్తివి కాదు, వ్యక్తి కాదు. నీ లోపల నీవు తరిచి చూచుకుంటే నీకు దైవత్వము అనుభవానికి రావాలి, ఆ దైవత్వాన్ని నీవు ఆవిష్కరించుకోవాలి, అది తెలుసుకోవాలి. ఆ తెలివియే తెలివి, ఆ తెలియుటయే తెలియుట, అదియే జ్ఞానము. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే వాడి జీవితము కృత పరిపూర్ణమవుతుంది. ఆ జ్ఞానం లేకుండా తన స్వరూపము యందలి దైవత్వమును ఆవిష్కరించుకునే జ్ఞానం లేకుండా, నాకు జగత్తు గురించి ఎంత తెలుసు, దేవుడు గురించి అంత తెలుసు అని అనుకుంటే అదంతా అజ్ఞానం అవుతుంది. జీవితములు అల్పములు, సారహీనములుగా మిగిలిపోతాయి. కాబట్టి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంతవరకైతే మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోలేడో, మరి ఇంకేం తెలుసుకుంటాడు? లౌకిక విషయాలని తెలుసుకుంటాడు. లోకంలో పేరు ప్రతిష్టలు, ధన ధాన్యములు, కనక వస్తు వాహనాదులు సంపాదిస్తాడు. ఒక పెద్ద బిల్డింగ్ కడతాడు, ఒకటో రెండో కార్లు పెట్టుకుంటాడు, ఒక డ్రైవర్ని పెడతాడు, ఆ డ్రైవర్ మీద జులుం చేస్తాడు. జులుం ఒకటి ఉంటుంది కదా, జులుం చేస్తాడు. ఇప్పుడు కలెక్టర్ కనబడ్డాడు అనుకోండి, అయ్యో రండి రండి కూర్చోండి అని రెస్పెక్ట్ చూపిస్తాడు. అదేది అసలైన రెస్పెక్ట్ కాదు. అది డ్రైవర్ మీద రెస్పెక్ట్ చూపిస్తే అది రెస్పెక్ట్, ఇంట్లో పనిచేసే పని మనిషి మీద రెస్పెక్ట్ చూపిస్తే అది రెస్పెక్ట్. పని మనిషి మీద జులుం చేస్తాడు, ఇంటికి కలెక్టర్ గారు సెక్రటరీ వస్తే లేచి నిలబడి కుర్చీ తీసుకొచ్చి వేసి కూర్చోబెడతాడు, అది రెస్పెక్ట్ కాదు. అది కాబట్టి మనుషులు ఈ రకంగా అత్యంత అల్పములైన జీవితములను జీవిస్తూ తమ స్వరూపము తెలియకుండగా జీవితాలని ముగిస్తూ ఉంటారు. ఆ జీవితము గురించి వర్ణించేటువంటి పదములు రెండే గలవు, అజ్ఞానమనే చీకటి, దుఃఖము, రెండే ఉంటాయి, ఇంకేముండవు ఆ జీవితంలో. అజ్ఞానమే, మీరు జ్ఞానం అనుకుంటున్నది అంతా అజ్ఞానమే అని మనం నిర్ధారణ చేసినప్పుడు అజ్ఞానమే చీకటి. అజ్ఞానం ఉంటుంది, దాంతోపాటు దుఃఖం ఉంటుంది. దుఃఖం అంటే ఎలా ఉంటుంది? అదిగో 100 తులాల వెండి, నా వాటా 10 తులాలు నాకు రాలేదు, దుఃఖం. 10 తులాల వెండి ఏం చేస్తావా? 10 తులాల వెండి వచ్చి నీ ఒళ్ళో పడింది అనుకోండి, ఏం చేసుకుంటాం? వెండి వెండి ఏం చేస్తారు? వేస్ట్ కదా. బజార్లో పారాయదగ్గ వస్తువుని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా? లేకపోతే భూమి, భూమి ఏం చేస్తారు? కాదు, అమ్మి డబ్బు చేసుకుని బ్యాంకులో, బ్యాంకు వాడు పుచ్చుకుంటాడు ఆ డబ్బంతా. శ్మశానానికి రాదు డబ్బు. వీడు శ్మశానానికి పోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ పట్టుకుని బయలుదేరి వాళ్ళు పుచ్చుకుంటారు ఆ డబ్బు. భుంజంతి ధూర్తా కృపణస్య విత్తం. జీవితము ఇంత సారహీనంగా అజ్ఞానంలో ఉండకూడదు. అజ్ఞానం ఉన్నంతసేపు దుఃఖము తప్పదు.
కాబట్టి తన స్వరూపమును తెలుసుకొని తీరాలి. అది టాపిక్. సరిపడిందండి? ఓకే, అయితే తెలుసుకుందాం స్వరూపము ఏమిటి, తెలివి. అది స్వరూపం. చూడండి, మీ కేసు మీరు చూసుకోండి. మీ స్వరూపము తెలియుటయా చేయుటయా, లేకపోతే బెల్లం కొట్టిన రాయిలా మూల పడి ఉండుటయా, ఏమిటి మీ స్వరూపం? మీరు జడులా చేతనులా? జడులు కాదు, జడులు కాదు, చేతనులు. మీరు ఎద్దులాగా గుర్రంలాగా పనిచేయటానికి ఉన్నారా, లేకపోతే తెలుసుకోవడానికి ఉన్నారా? కాబట్టి మీ స్వరూపం ఏమిటి? తెలివి. తెలివి ద మ్యాట్రిక్స్ ఆఫ్ కాగ్నిషన్. తెలుసుకోవడం, ఇది తెలుస్తోంది అది తెలుస్తోంది అది తెలుస్తోంది అని మీరు అంటున్నారే, ఆ ప్రతి తెలియుటయందు తెలివి ఉన్నది. ప్రతి తెలియుటయందు. ఇప్పుడు పుల్లారెడ్డి గారి స్వీట్ షాప్లోకి వెళ్తే అక్కడ అన్ని ఎలాగా డిస్ప్లే పెడతారు, 200 రకాల స్వీట్లు డిస్ప్లే పెడతారు. వాటి అన్నింటిలో ఏముంది? తీపి ఉన్నది. అన్నింటిలో తీపే ఉంటుంది, ఇంకేముండదు. అలాగే ఇది తెలిసింది, అదిగో గోడ తెలిసింది, ఇదిగో కుండ తెలిసింది, అదిగో వాడు తెలిసాడు, ఇదిగో వీడు తెలిసాడు, అదిగో దేవుడు అక్కడ ఉన్నాడు తెలిసాడు అని మీరు అనుకుంటున్నారు. ప్రతి తెలియుటయందు ఏమీ ఉన్నది, తెలివి ఉన్నది. ఆ తెలివికి సంస్కృతంలో చిత్ అని పేరు. ఈ తెలివి 4 రకములు. ఓకే, 1 ఎటువంటి బౌండరీస్, హద్దులు లేని తెలివి. కాలమును ప్రకాశింపజేస్తుంది, కాలమునకు లొంగదు. దేశమును ప్రకాశింపజేస్తుంది, దేశమునకు లొంగదు. సకల భేదములను ప్రకాశింపజేస్తుంది, తన యందు ఏ భేదములు లేకుండా ఉంటుంది. అటువంటి తెలివి, దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేని తెలివి. దానికో పేరు పెట్టండి. అస్తమానం ఇంత పొడుగు చెప్పాలంటే కంఠం నొప్పి. దేశ పరిచ్ఛేదము లేనిది, కాల పరిచ్ఛేదము లేనిది, వస్తు పరిచ్ఛేదము లేనిది, కాలమును ప్రకాశింపజేస్తూ కాలమునకు అతీతమైనది, దేశమును ప్రకాశింపజేస్తూ దేశమునకు అతీతమైనది, సకల భేదములను ప్రకాశింపజేస్తూ భేదములు తన ఎందు లేనిది. కంఠం నొప్పి పుట్టదండి ఇన్ని ఇన్ని మాటలు చెప్పాలంటే. ఏదైనా ఓ పేరు పెట్టండి దానికి సరళంగా. బ్రహ్మ. దీర్ఘం పెట్టకూడదు. దీర్ఘం పెడితే ముట్టికాయ వేయాల్సి ఉంటుంది. దీర్ఘం వద్దు, బ్రహ్మ. వీళ్ళు ఏవో శ్లోకాలు చదువుతూ ఉంటారు, దీర్ఘం లేని చోట దీర్ఘం పెడతారు, దీర్ఘం ఉండాల్సిన చోట దీర్ఘం పెట్టరు. మొన్న నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఒక ఆయన ఓ శ్లోకం, ప్రార్థనా శ్లోకం, గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర. ఆ బ్రహ్మ దగ్గర దీర్ఘం ఉంది, సరిపడింది. గురురేవ పరబ్రహ్మ అన్నాడు. ఒక్క ముట్టిగా వేద్దామనిపించింది నాకు. పైన అన్నావు కదా దీర్ఘం, మళ్ళీ ఎందుకు దీర్ఘం? పరబ్రహ్మ కాదు అది, పరం బ్రహ్మ రెండు విడివిడిగా. పైన త్రిమూర్తుల్ని చెప్పి ఆ త్రిమూర్తుల యొక్క సారభూతమైన తత్వము పరం బ్రహ్మ. పరం మూడింటికి అతీతమైన బ్రహ్మ. గురురేవ పరం బ్రహ్మ. అరే సంస్కృతం చదివి కూడా తప్పులు చెప్తే చదవని వాళ్ళని ఇంకా ఏమంటాం? తస్మై శ్రీ గురవే నమః. సో కాబట్టి బ్రహ్మ, కాబట్టి అది చైతన్యం. ఓకే, దానికి హద్దులు పెట్టండి. ఇప్పుడు ఆకాశానికి హద్దులు లేని ఆకాశాన్ని హద్దు ఆకాశము అన్నారు. హద్దులు ఉన్న ఆకాశాన్ని ఏమంటారు? 4 వైపులా గోడలు పెట్టి పైన రూఫ్ పెట్టారనుకోండి, హద్దులు వచ్చాయి కదా ఆకాశానికి. మనందరం ఆకాశంలో కూర్చున్నాం కదా. మీరు ఆకాశంలో కూర్చున్నారా గోడలో కూర్చున్నారా? గోడలో కూర్చోరుగా. కొన్ని నేలలో కూర్చుంటారా, కొన్ని రూఫ్లో కూర్చుంటారా? ఏం రూఫ్ బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి వేసుకున్నారు కదా, దాంట్లో కూర్చోండి వెళ్ళి. ఆకాశంలో కూర్చుంటారు. కానీ ఈ ఆకాశానికి పేరేమిటి? హాల్ అని పేరు. ఆకాశానికి హాల్ అని పేరు. అలాగే ఆ తెలివికి పుట్టాడు పోతాడు, సుఖాన్ని అనుభవిస్తాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, ప్రారంభం
అనే ఇవన్నీ పెట్టండి ఆ తెలివికి, దానికి ఒక పేరు వస్తుంది, జీవ. ఓకే, అలాగే ఈ జీవులందరూ కలిసి ఒక జగత్తు, ఈ జగత్తును తన నుంచి ప్రకటించి వీళ్ళందరినీ కాపలా కాస్తూ వాళ్ళ వాళ్ళ సుఖ దుఃఖాలను వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళందరినీ తనలో కలుపుకుంటూ ఈ తెలివియే ఇంకో ఈ తెలివి యొక్క మరొక అలాంటిది ఒకటి, ఆ తెలివికి ఏమిటి పేరు? ఈశ్వరుడు. అన్నిటి అన్నీ అదే తెలివి, ఆ తెలివికి పేరేమిటి? ఒకే తెలివి అండి, ఒకే తెలివికి ఇన్ని పేర్లు. ఇంకొక్కటి ఉంది, జీవుడు ఉన్నాడు, జీవుడి దగ్గర, ఇది ఆత్మవిచారం కదా, జీవుడి దగ్గరికి రండి, మీకేసి మీరు చూసుకోండి, మీ మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి. కాదండి, స్వామీజీ దేవుడి గురించి చెప్తా, దేవుడి గురించి ఏం చెప్తాడండి? దేవుడే మేనత్త కొడుక, మేనమామ కొడుక. మీరు దేవుడి గురించి చెప్తాడు, దేవుడు మేనత్త కొడుకు, మేనమామ కొడుకు అయి ఉంటాడు అన్న లెవెల్లో మీరు ఆలోచిస్తే, అంత లో లెవెల్లో మీరు ఆలోచిస్తే, ఆ చెప్పేవాడు కూడా వీళ్ళకి ఇది సరిపడుతుందని మా మేనత్త కొడుకు అన్నట్టుగా చెప్తాడు. నేను కరెక్ట్గానే పట్టుకున్నానంటారా? దేవుడి గురించి చెప్తాడు. ఏమిటి చెప్తావా దేవుడి గురించి అంటే, దేవుడు ఇలాగా అలాగా అని చెప్తాడు. దేవుడు బెల్ట్ పెట్టుకుంటాడు, ఆ బెల్ట్కి బంగారంతో చేసిన బెల్ట్ పెట్టుకుంటాడు అంటాడు. ఆ మేనత్త కొడుకు అన్నట్టుగానే చెప్పాడా లేదా? అలాగే చెప్పాడా? దేవుడు కుండలాలు పెట్టుకుంటాడు, ఆ కుండలాలు చేప షేపులో ఉంటాయంటాడు. అంటే ఇప్పుడు మేనత్త కొడుకు గురించి చెప్పినట్టు అయిందా లేదా? ఇలా ఏదో చెప్తాడు. నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా అంటే, మా గురువు గారు నాకు చెప్పాడు అంటాడు. అది ఇంకొకళ్ళ నెత్తిమే పడేస్తాడు తీసుకెళ్ళి. కాబట్టి అలా కాదు, అలా కాదు తెలుసుకునే పద్ధతి అది కాదు. దేవుడి గురించి తర్వాత తెలుసుకోవచ్చు, ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. అరే ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఏమే గుర్తుందా? నీ గురించి నువ్వు తెలుసుకో, నీ కేసు నువ్వు చూడు. దీని ఆత్మవిచారం అంటారు. మీ కేసు మీరు చూడండి, ఏం చూస్తున్నారా? మొట్టమొదటి మీకేం కనపడుతుంది? దేహం కనపడుతుంది. నేను అనే అనుభవంలో ఏముంది? మొట్టమొదట దేహం ఉన్నది, తర్వాత ఏమున్నది? మనస్సు ఉన్నది సుఖ దుఃఖాలతోటి. ఇంకొంచెం లోతుకు వెళ్ళండి, బుద్ధి ఉన్నది. ఇంకొంచెం లోతుకు వెళ్ళండి, నేను బుద్ధి ఏమిటి? నా బుద్ధి. మనస్సు ఏమిటి? నా మనస్సు. దేహం ఏమిటి? నా దేహము. అంటే మరి నేను ఉండాలి, నేను. ఏమండి ఈ నేను తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. ఒకప్పుడు నేను బాగుంది, ఉత్సాహంగా ఉన్న నేను తెలుస్తోంది. మరొకప్పుడు నిరుత్సాహంగా ఉన్న నేను తెలుస్తోంది. అదే నేను. మీ కోరిక తీరినప్పుడు ఆ నేనే ఉత్సాహంగా ఉన్నది తెలిసింది, కోరిక తీరకపోతే అదే నేను దుఃఖితమై ఉన్నది అది తెలిసింది. బుద్ధి తెలుస్తోందా? తెలుస్తుంది. మనస్సు తెలుస్తోందా? సుఖ దుఃఖాలు. దేహం కూడా తెలుస్తోందా? అంటే అర్థం ఏంటి? మీ లోపల దేహము, మనస్సు, బుద్ధి, నేను మాత్రమే కాకుండా వీటన్నిటినీ ప్రకాశింపజేసే తెలివి కూడా ఉన్నది. మీ లోపల ఉన్న తెలివి, జగత్తు అంతా అది వేరే సంగతి, మీ లోపల ఉన్న తెలివి ఏమండి ఉందా? లేదన్నాడు ఎవడో. లేదు, ఉంది. లేదంటే శూన్యవాది, ఉందంటే అద్వైత వేదాంతి. ఉంది. ఓకే, ఇప్పుడు మనస్సు ఓసారి సుఖం ఇంకోసారి దుఃఖం ఉంటుంది, మారిపోతుంది. బుద్ధి ఓసారి తెలివిగా ఉంటుంది, ఒకసారి చలాకీగా ఉంటుంది, ఇంకోసారి మందంగా ఉంటుంది. బుద్ధి మారిపోయింది. నేను ఒకప్పుడు సుఖీ, ఒకప్పుడు దుఃఖి, అది కూడా మారిపోతూ ఉంటుంది. కానీ దేహం ఎలాగూ మారిపోతుంది, ఓ రోజు రోగం, ఇంకో రోజు ఆరోగ్యం. కానీ ఈ నాలుగింటిని, నాలుగు కాకపోతే వాటిని మళ్ళీ విడదీస్తే 10 అవుతాయి, ఇంకా విడదీస్తే 16 అవుతాయి. షోడశ కలః పురుషః, వీటిని, ఈ ముద్ద, ఈ సముదాయము, ఈ సముదాయమునంతనూ ప్రకాశింపజేసే ఆ తెలివి ఉంది చూసారా?
అది మారదు. బంగారంతో చేసే ఆభరణాలు మారుతున్నాయి తప్ప బంగారం మారట్లేదు. నెక్లెస్ చేసినా అదే బంగారం, నెక్లెస్ని చెరిపించి కంకణం చేసినా అదే బంగారం, కంకణాన్ని చెరిపించి ఇంకొకటి చేసినా అదే బంగారం. కొంతమందికి ఇదే పని. ఏదో మామగారు భక్తులాలు, తా నాన్నగారు భక్తులాలు, భర్త భక్తులాలు, కొడుకు భక్తులాలు 40-50 తులాలు బంగారం పోగేయడం, దాన్నే తిప్పుతూ ఉండడం, ఇట్టించడం వట్టించడం, ఓ నెల నెక్లెస్, ఇంకో నెల వడ్డాడం, మరొకప్పుడు గాజులు, మరొకప్పుడు మరొకటి, ఇలా తిప్పుతూ ఉండడం, దాన్నే ఆ బంగారాలే. మీరు ఎన్ని తిప్పినా బంగారం మాత్రం అదే ఉంటుంది, మారదు. అవునా? బంగారం మారిపోతుందంటే అసలు మీరు తిప్పను కూడా తిప్పరు. తిప్పుతున్నారంటే అర్థం ఏంటి? అది మారదు. కాబట్టి బంగారానికి ఏమైనా పేరు పెట్టచ్చు? ఈ నగలన్నీ మారిపోతున్నా మారనిది, దానికి అందమైన పేరు పెట్టుకున్నాం. ఏమైనా పేరు పెట్టచ్చు? బంగారపు కంసాలివాణి దగ్గర ఒక దాగలి ఉంటుంది, ఇనుప దిమ్మ, దాని మీద ఉండే నగలు మారతాయి తప్ప అది మారదు. అదే పేరు పెట్టుకున్నారు వేదాంతులు, కూటము. దాని పేరు కూటము. ఈ తెలివి కూడా ఇది మాత్రం మారట్లేదండి. దీనిలో ప్రకాశించే అన్నీ మారిపోతున్నాయి. నేను, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహము అన్నీ మారుతున్నాయి తప్ప ఇది మాత్రం మారట్లేదండి. ఈ కంసాలివాణి దాగలివలే మారకుండా ఉందండి. అది కూట ఇవ తిష్టది, ఆ తెలివి, దానికి కూటస్థము అని పేరు. కూటస్థం అంటే ఏమిటో తెలుసునండి? జీవుడికి సంబంధించిన తెలివి. అంత మటుకే జీవుడనే తత్వం మటుకే ఉండే తెలివి కూటస్థము. కూటస్థచిత్ బ్రహ్మ, ఏ హద్దులు లేని తెలివి బ్రహ్మ. ఏమండి? ఈ ఇంద్రియములు, దేహము, వీటితోటి తాదాత్మ్యాన్ని చెందుతూ ఉండే తెలివి జీవుడు. సకల జగత్తుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉండే తెలివి ఈశ్వరుడు. వచ్చిందా? 4 వచ్చాయా మీకు? ఇప్పుడు ఎన్ని తెలివులు? 4 తెలివులు. కానీ వాస్తవంలో ఒకే తెలివి 4గా కనపడుతుంది. ఇప్పుడు 4 బంగారాలా లేకపోతే ఒకే బంగారము 4 రూపాలుగా భాషిస్తుందా? అంతే. ఎప్పుడు కూడా తత్వం ఒక్కటవుతున్నాయి. ఇప్పుడు 4 ఎలక్ట్రిసిటీలా లేకపోతే ఒకే ఎలక్ట్రిసిటీ 4 రకాలుగా ప్రకటమవుతుందా? చూసుకోద్దు. గుడ్డెద్దు జీలో పడ్డట్టు పోవడమే, చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే అనేకంగా ప్రకాశిస్తోందని ఈ మాత్రం సత్యం తెలుసుకోలేకపోతే ఊరికే వేషాలు వేసి అడ్డబొట్లు, నిలువు బొట్లు పెడితే ఏమైనట్టు? వేషం వేస్తే ఏమైందండి? పగటి వేషాల వాళ్ళు చూడండి ఎంత బాగా వేషం వేస్తారో. సాక్షాత్తు శివుడు అర్ధనారీశ్వరుడు వేషం వేసుకొస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే చుట్టకంపు వేస్తూ ఉంటుంది. వాడు అప్పుడే చుట్ట వదల మారేసి ఈ వేషం వేసుకొచ్చాడు. వేషం వేస్తే ఏమైనట్టు? బొట్లు అడ్డంగాను నిలువుగాను పెడితే ఏమైనట్టు? విషయం తెలియద్దు. ఊరికే ద్వైతం, ద్వైతం అంటే ఎలా అవుతుంది? ద్వైతం 1 in all, ఆల్ ఇన్ 1. సైన్స్ అయినా ఒకటి, ఫిలాసఫీ అయినా ఒకటి. ఇటు సైన్సు సున్నాయి, అటు ఫిలాసఫీ సున్నా అయితే ఏం మిగులుతుంది? ఇంకా అజ్ఞానం మిగులుతుంది. బాగా అజ్ఞానానికి నామాలు, అడ్డబొట్లు పెట్టి, అలంకారాలు పెట్టి, దానికి జుట్టు మొదలైన అలంకారాలు చేసి, వస్త్రధారణ చేసి అజ్ఞానానికి ఊరేగిస్తూ ఉండడం అజ్ఞానాన్ని ద్వైతం పేరుతో. సమాజాన్ని చూస్తే పారిపోవాలని వస్తుంది. ఎక్కడికి పారిపోతారు? మీ స్వరూపంలోకి పారిపోవడం తప్ప ఈ సమాజంలో బాగుంకునేది ఏది లేదు. ఒక అజ్ఞానం యొక్క విలాస నడుస్తూ ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం. ఇంతకుముందు జరిగిన పాఠము యొక్క ఉపోద్ఘాతం. సరిపడిందండి ఉపోద్ఘాతం? ఇప్పుడు దారిలోకి వచ్చారా మొత్తానికి? ఓకే. ఇప్పుడు శ్లోకం అందాము. ఆరోపితస్య దృష్టాంతే రూప్యనామ యథా తథా
కూటస్థాధ్యస్థ విక్షేప నామాహమితి నిశ్చయ. మీకు చెప్పాను కదా, విద్యారణ్యస్వామి చాలా ఛాదస్థ బ్రాహ్మణుడు. ఆయన చెప్పిన శ్లోకాలు అలాగే ఉంటాయి. పండితులను కూడా వెక్కిరించి ఇట్లా ఉంటాయి. చెప్పు నన్ను నువ్వు సాగతి నేను చూస్తానని పండితులను కూడా పరిహాసం చేసి ఇట్లాగా ఉంటాయి శ్లోకాలు. ఇబ్బందికరంగా ఉంటాయి. వాటిని అలాగా ఓపికగా పరిశీలించి ముందుకు సాగాలి. పదచ్ఛేదం ఆరోపితస్య దృష్టాంతే రూప్యనామ యథా తథా కూటస్థాధ్యస్థ విక్షేపనామా. దీర్ఘం ఉండాలి అక్కడ, ఎందుకంటే అది బహువ్రీహి సమాసం. అహం ఇతి నిశ్చయ. ఇప్పుడు దృష్టాంతంలో అక్కడ ఉన్నది ఆల్చిప్ప, దాన్ని వీడు వెండి అనుకుంటాడు. రూప్యము అంటే వెండి. ఆల్చిప్పకి వీడు ఏం పేరు పెట్టాడు? రూప్యమని పేరు పెట్టాడు, వెండి అని పేరు పెట్టాడు. ఉన్నది ఆల్చిప్పండి, దానికి వెండి అని పేరు పెట్టాడు. వెండని ఆల్చిప్పని వెండని ఎందుకు పేరు? అజ్ఞానం అంటే మరి అలాగే ఉంటుంది, అజ్ఞానం అలాగే ఉంటుంది. వాడు ఆల్చిప్పని చూస్తాడు, అది ముచ్చి బంగారం చూసి బంగారం అనుకున్నట్టు ఆల్చిప్పని చూసి వెండి అనుకుంటాడు. దాన్ని ఆల్చిప్ప అని అండవు, వెండి అని పేరు పెడతాడు. వెండి అని అప్పుడు ఆల్చిప్ప అన్నాడు అనుకోండి, దాన్ని అక్కడ పారేసి వాడు దాన్ని వాడిపోతాడు. తను తీసి జేబులో వేసుకుంటాడా? వేసుకోడు. కానీ వెండి అని ఎప్పుడైతే పేరు పెట్టాడో అది తీసి జేబులో వేసుకుంటాడు. జేబులో పెట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళి అల్మైరాలో దాస్తాడు. అది ఆ వెండి మనం అమ్మేసి బాగా ధర బాగా పెరిగిన తర్వాత అమ్మి డబ్బు చేసుకుందామని అలా దాచిపెడుతూ ఉంటాడు. డబ్బు అని ఏమీ లేదు దాంట్లో. అజ్ఞానం అంటే అలా ఉంటుంది. అంటే దానికి మీరు పెట్టిన పేరు తప్పు పేరు, అది తప్పుగా అర్థం చేసుకుని పెట్టిన పేరు. మీరు పేరు పెట్టకుండా ఉంటే ఏమో ఎప్పటికైనా సత్యం తెలుసుకోవచ్చు. ముందే పేరు పెట్టి కూర్చుంటే అయిపోయిందంతే దాని పని, ఇంకా అది బాగుపడే అవకాశం ఉండదు. అలాగే ఆ కూటస్థ చైతన్యము గలదు. మీ లోపల ఓ చైతన్యం ఉన్నది, ఓ ఎరుక. ఏమండి ఈ కూటస్థ చైతన్యము? ఇది బుద్ధి యందు రిఫ్లెక్ట్ అవుతోంది. చిత్ దేంట్లో రిఫ్లెక్ట్ అవుతోంది? బుద్ధిలో ప్రతిఫలిస్తోంది. ఏమండి ఈ బుద్ధి సత్యమా అసత్యమా? అసత్యమే. ఆ బుద్ధి విక్షేపశక్తి, దాని యందు ఈ కూటస్థ చైతన్యం ప్రతిఫలిస్తోంది. ఆ ప్రతిఫలనమునకు వీడు పేరు పెట్టాడు. ఏమిటో తెలుసిన ఆ పేరు? అహం అని పేరు పెట్టాడు. అర్థమైందండి? కూటస్థ అధ్యస్థ విక్షేప నామ అది. సో ఏవం కూటస్థే కల్పితస్య చిదాభాసరూప విక్షేపస్య అది. సో కూటస్థ చైతన్యము చిత్ ఏదైతే కలదో దానికి అహం అనే పేరు ఉండదు, అది అహం రూపంగా ఉండదు. మీరు పని చేయండి, నిటారుగా కూర్చుని, ఇప్పుడు కాదు, మీరు అభ్యాసం చేయండి, నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని అహం అనే అహం రూపంగా నిలిచి ఉండండి. అహం అహం రూపంగా నిలిచి ఉండాలి. ఆ అహంకి మీరు మరొకటి మరొకటి జోడించకూడదు. అహంకి మరొకటి మరొకటి జోడిస్తే దానికి పగటి కలలు అని పేరు. ఒక ఆయన ధ్యానం చేయించేవాడు. ఆ ధ్యానం ఎలాగో తెలుసునా? నేను కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చున్నాను, నా మనస్సు ఇప్పుడు ఏకాగ్రముగా ఉన్నది, నేను ఆమెకు భర్తను, ఆమెను నేను జులుం, ఇప్పుడు ఇంక జులుం చేయను, ఒకప్పుడు చేసి ఉండొచ్చు, ఈ పైన ఇంక జులుం చేయను, నా మాట ఆమె వినాలి అనే పట్టుదల లేకుండగా ఆమె మాటే నేను వింటాను, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు మన మాట ఎప్పుడూ వినరు, అయినా కూడా వాళ్ళు నా మాట వినాలి అనే పట్టుదల నేను పెట్టుకోను,
నేను వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలిపెట్టేసి నేను నా స్వరూపంలో నేను నిలిచి ఉంటాను. ఇప్పుడు ఇది మెడిటేషనా పగటికల? పగటికల అండి. అది మెడిటేషన్ ఏమిటంటే, నేను విన్నాను ఈ మెడిటేషన్, వినే అయ్యా ఇది ఎక్కడ మెడిటేషన్ అండి, ఇది పగటికల కాదు ఇది. అంటే ఆ మెడిటేషన్ చెప్పిన ఆయన దృష్టిలో నేను దేహము, ఆ దేహం మీద వచ్చే అధ్యారోపము, భర్త, భార్య, కొడుకు, తండ్రి, పిల్లలు, పుట్టుట, చావు, ఇవన్నీ సత్యం. ఏం పోనీ సత్యం అనుకుంటే తప్పే ఉంది, తప్పేం లేదు, కానీ అది వేదాంత క్లాస్ అవ్వదు. దాన్ని వేదాంత క్లాస్ అనరు, అదేదో మరొకటది, అది పగటికలు అవుతుంది. ఇలాంటి మెడిటేషన్స్ ఉన్నాయి, మీరు అక్కడక్కడ తగులుతాయి. మరి మెడిటేషన్ అంటే ఎలా ఉంటుంది? రిటైర్గా కూర్చుని కళ్ళు మూసుకుని అహం, శుద్ధమైన అహం, నేను ఇది, నేను అది మొదలైన అధ్యారోపములు, సూపర్ ఇంపొజిషన్స్ ఏమీ లేకుండా అన్నిటినీ పక్కన పెట్టి, ఏది నేను కాదు, నేను నేను మాత్రమే, నేను నేనైన నేను, నేను నేనుగా ఉన్న నేను, ఆ నేను అహం, అహమస్మి అంటే అహం గురించి అస్మి అని తప్ప ఇంకా ఏమీ అనడానికి వీలు లేని అహం, అహమస్మి. అలా నేనుగా మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉంటే ఏమవుతుందో తెలుసిన, అయి పతత్యధ, అయి పతత్యహో అనో ఏదో ఉంది ఉపదేశ సారంలో శ్లోకం. మీరు నేనుగా నిలిచి ఉన్నప్పుడు ఆ నేను పడిపోతుంది, పతతి. నేను పడిపోతే ఇంకేం మిగులుతుంది? శుద్ధ చిత్ మిగులుతుంది, కూటస్థ చిత్ మిగులుతుంది. బ్రహ్మ మాట తర్వాత చూద్దాం, కూటస్థ చిత్ మిగులుతుంది. ఏమండి మరి ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కూటస్థ చిత్ బుద్ధి యందు ప్రతిఫలించినప్పుడు ఈ నేను వచ్చింది. కూటస్థ చిత్కి చలనం ఉండదు, అది అచలము, అచలము. కానీ అది ఏ బుద్ధి యందు ప్రతిఫలిస్తోందో ఆ బుద్ధి చలము, విక్షేప. కాబట్టి బుద్ధి యందు చలనము నేను యందు ఆరోపించబడుతూ ఉంటుంది, ఆ కూటస్థ చిత్తు యందు ఆరోపించబడుతూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మీకు చలనము లేని కూటస్థ చిత్తు అనుభవానికి రాదు, బుద్ధి యందలి విక్షేపము ఆరోపించబడిన అధ్యాస రూపమైన చిత్తు అనుభవానికి వస్తుంది. ఆ చిత్తుకే అహం అని పేరు. తన గురించి తాను తెలుసుకోవాలండి. అది మానేసి అక్కడెక్కడో కైలాసం ఉంది, ఆ కైలాసానికి వెళ్ళి దారిలో ఒక ఆయన నిలబడి ఉంటాడు కత్తి పట్టుకుని, ఆయన పేరు భృంగి. ఇంకొంచెం దూరం వెళ్తే రిటి అని ఇంకొకటి ఉంటాడు గద పట్టుకుని, ఆ తర్వాత వెళ్ళేప్పటికి హుంకరిస్తూ కొమ్ములతోటి పొడి చేస్తా దగ్గరికి వస్తే జాగ్రత్త అన్నట్టుగా నందీశ్వరుడు ఉంటాడు. ఇదే జ్ఞానం, దాన్ని జ్ఞానం అంటారా? అంటే దాన్ని ఏమనాలి, జ్ఞానం అంటారా దాన్ని? ఇంకా బతుకున్నంతకాలం ఇవే చెప్పుకుంటూ కాలక్షేపం చేయడమా? ఇవే చెప్పుకుంటూ ఉండడం, అర్థం తెలియని ప్రార్థనలు ఏవో చేసుకుంటూ ఉండడం, ఆ ప్రార్థనలకు ఒక్కదానికి అర్థం తెలియదు. మొన్న నేను అక్కడెక్కడో నడుస్తుంటే వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, తబలాను తబలాను హార్మోని పెట్టాడంటే అర్థం ఏంటి? హార్మోని తబలా పెట్టాడంటే వాడికి సంగీతం రాదు. తర్వాత విషయాన్ని పాడడం మొదలుపెట్టాడంటే చెప్పచ్చు కదా పాడడం ఎందుకు అంటే దాంట్లో చెప్పేందుకు ఏమీ లేదు. అంతే కదా, సారం లేదో తెలిసిపోయింది కదండి. సారవంతమైన మాట చెప్పేవాడు పాట పాడతాడా లేకపోతే సారవంతమైన మాట చెప్తాడా? మీరు ఆలోచించండి.
మాట చెప్తాడు, దాన్ని దానికి పాట కింద పెట్టడు, సారవంతమైన మాట చెప్తాడు, చెప్పు ఊరుకుంటాడు. ఎప్పుడైనా పాట పాడితే తప్పేం కాదు, ఇంకే మీకు వీళ్ళ లక్షణం చెప్తున్నాను నేను. సో మొన్న ఎవరో పాడుతున్నాడు, ఆ పాట ఏమిటంటే సుమనస్సు మనస్సు మనస్సు మనస్ అని పాడాడు. నేను విని ఏమిట్రా ఇది, ఈ సుమనస్సు మనస్సు 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 అని అదో పాట మీరు విన్నారా? ఆ పాట వినే ఉంటారు మీరు, కొంతమంది అయినా వినుంటారు ఆ పద్యం. రమ్యక పర్దిని సుతే సుమనస్సు మనస్సు మనస్సు మన ఏమిటి సుమనస్సు, ఏమిటి తెలిసింది మీకు? నాకైతే ఏమీ తెలియలేదు. నేను అతగాడిని ఏమిటో అని అడిగాను, ఏమో నాకు తెలియదు సార్ అన్నాడు. వాడికి మాత్రం ఏం తెలుసు, ఇలాగ ఏవో పాటలు పాడుకుంటూ తబలాలు వాయించుకుంటూ హార్మోనియాలు పెట్టుకుంటూ ఏదో మేము ఏదో చేస్తున్నాం. స్తోత్రం అంటే అదే, స్తోత్రం అంటే స్తుతి చేసి ఇది సక్రమంగా ఉండొద్దు, తత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అహం తెలుసుకోవాయా, ఆ దేవుణ్ణి తెలుసుకుంటానంటాడు, అహం ముందు తెలుసుకో. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరినట్టుగా ముందు అహం తెలుసుకో. ఇది అహం, చూడండి. కాబట్టి ఆ మ్యాట్రిక్స్, ఆ తెలివి మీ లోపల ఉన్నది, దానిని బుద్ధియందు ప్రతిఫలించినప్పుడు ఆ ప్రతిఫలనమునకు కదలిక వచ్చినది, చలనం వచ్చింది. అంటే ఒకప్పుడు నేను సుఖీ, మరో ఒకప్పుడు నేను దుఃఖీ. ఆ బుద్ధిలో ఏదైనా పాండిత్యం ఉంటే నేను పండితుడను, ఏ పాండిత్యము లేకపోతే నేను అపండితుడను, ఇలాంటి అవస్థాభేదములు ఆ నేనులో వచ్చాయి. ఆ నేను యొక్క మూలమునందుండే చైతన్యంలో, ఆ చిత్తులో ఈ భేదాలు ఏమీ లేవు. ఆ విధంగా వచ్చింది ఆ నేను. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, నేనుని పట్టుకుంటే ఆ నేనుతోటి మీరు ఆ కూటస్థ చిత్తుకు మీకు దొరుకుతుంది. నేను పట్టుకుంటే కూటస్థ చిత్ దొరుకుతుంది. ఏదో తోక పట్టుకుంటే వెళ్ళిపోతాడని ఏదో కథ ఉంది, అలాగా నేను పట్టుకుంటే మీరు కూటస్థ చిత్తు దగ్గరికి చేరుకోగలుగుతారు. అది ఎలాగంటే రూప్యము అన్నాడు వాడు. ఏమిట్రా రూప్యం ఏమిటి అని పరిశీలించు. రూప్యం అంటే వెండి. పూర్వం రూపాయలు వెండి రూపాయలు ఉండేవి. రూపాయ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాణ్యములు వెండి నుంచి చేసేవారు. సంస్కృతంలో వెండికి రూప్యము అని పేరు. రూప్యం నపుంసకలింగ శబ్దం. వెండి నుంచి వచ్చేది రూపాయి, వెండి రూపాయి. రాణిగారు ఎలిజబెత్ రాణిగారి కాలంలో వెండి రూపాయలు ఉండేవి, కాగితాలు ఉండేవి కావు. ఆ రూపాయలే మూటలు కట్టి ఉండేవి, వంద రూపాయల మూట. ఐదు ఎకరాల భూమి కొనుక్కోవచ్చు, వంద రూపాయల ఆ సంచి ఇస్తే ఐదు ఎకరాల భూమి. పూర్వం వాళ్ళు ఈ భూములను అలాగే ఐదేసి ఎకరాలు అమ్ముతూ ఉండడం, ఆ వంద రూపాయల కట్ట తెచ్చుకుంటూ ఉన్నాం. ఆ రకంగా గ్రామాలే గ్రామాలు అమ్మేసి భోజనాలు చేసేసారు నిజంగా. సో అది రూప్యం. అంచేతే మీకు సంస్కృతంలో రూప్యక దశ రూప్యక అని అనేదో అలా రాసి ఉంటుంది మీకు. వెండి, ఆ వెండి పదం నుంచి రూపాయి వచ్చింది. కాబట్టి ఆ రూప్యముని పట్టుకోను, ఏదో వెండి అన్నా ఏది తీసుకోండి, బయటికి తీసుకురండి. ఆ వెండితోటి మీరు సత్యాన్ని చేరుకుంటారు. ఏమిటి సత్యం? శుక్తి, ఆల్చిప్ప సత్యం. నువ్వు వెండి వెండి అంటున్నావు, ఆ వెండి బయట పెట్టి ఆయన లోపల దాచిపెట్టారు, సరే దాచిపెట్టావు, బయటికి తీయి అసలు చూద్దాం ఏమిటోలో. అది దాన్ని బయటికి తీస్తే, దాన్ని పరిశీలిస్తే ఆ సత్యం మీకు బయటపడుతుంది. అలాగే అహం 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 అనే దాన్ని పట్టుకుంటే మీకు ఆ కూటస్థ చిత్ మీరు చేరుకుంటారు. తెలిసిందండి. ఇప్పుడు చెప్పండి, యథా ఏ విధముగానైతే దృష్టాంతే శుక్తి రజత దృష్టాంతమునందు ఆరోపితస్య ఆరోపించబడిన రజతమునకు రూప్యనామ రూప్యము అని పేరో. కాబట్టి రూప్యము అని పేరు పెట్టారు. వెండి 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 అని పేరు పెట్టారు. దేనికి ఆ పేరు? ఉన్నదానికి కాదు, ఆరోపించబడిన దాని పేరు అది.
ఉన్నదాని పేరు కాదు అది. తథా అదే విధముగా కోటస్థాధ్యస్త విక్షేపనామా అహం, అహం అనేది కోటస్థాధ్యస్త విక్షేపనామా, కోటస్థ చైతన్యము యొక్క చలనాత్మకమైన చిదాభాస యొక్క పేరు అది. వీడు చూసింది ఒకటి, చూసిన దాని మీద ఆరోపించింది మరొకటి. ఆరోపించిన దానికి ఎలా అయితే వెండి అని పేరో, అలాగే శుద్ధమైన ఆ కాగ్నిటివ్ ప్రిన్సిపుల్, ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ కాగ్నిషన్ అన్నింటినీ తెలుసుకోవటానికి మూలంలో ఉండే ఆ తెలివి, ఆ తెలివి బుద్ధిలో, ఆ బుద్ధి అనే మాట విక్షేపం నుంచి వచ్చింది. విక్షేపం అంటే కదిలేది, అది బుద్ధి. ఆ కదిలే బుద్ధిలో అధ్యాస రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అయ్యి అదే ఇది ఇదే అది అనేటువంటి ఒక భ్రమ కలిగినది. ఎలా అయితే ఆల్చిప్పే వెండి అని భ్రమ కలిగినట్టుగా, అలాంటి భ్రమ కలిగి పుట్టినటువంటి పేరు అహం. మీకు బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చదివితే మీరు చదివారు గుర్తుంటుంది, అక్కడ పరమాత్మ అహం అని అనుకుంటాడు మొట్టమొదట. అప్పటి నుంచి ప్రతి వాళ్ళు కూడా మానవులందరూ అహం అనుకుంటున్నారు. అహం చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఎందుకో తెలుసునండి, చిన్నపిల్లవాని చిన్నపిల్ల ఎందు పురుషుడు కానీ స్త్రీ కానీ అహం ఉండదు, చిత్తు ఉంటుంది. చిత్తు కూటస్థంగా ఉంటుంది, అంటే దేహము ఇంద్రియములకు పరిమితమైన చిత్తు మాత్రమే ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, అహం ఉండదు. అంచేతనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అహం వస్తే ఇంకా సంతోషం పోతుంది, అహం తర్వాత వస్తుంది. అంచేతనే పిల్లవాడికి, ఆ పిల్లవాడికి రాజు అని పేరు, వాడు తల్లితో అంటాడు రాజుకి ఆకలి వేస్తోంది అంటాడు. తర్వాత అహం వచ్చిన తర్వాత నాకు ఆకలి వేస్తోంది అంటాడు. అది అహం వస్తుంది. ఆ వచ్చిన అహమ్ముని పోయిట్లా చేసుకోవటమే మోక్షం. అంచేతనే చైల్డ్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. మనం పెరిగి పెద్దవాళ్ళమై మళ్ళీ మన బాల్యావస్థలో ఉండే అహంరహితమైన చైతన్య స్థితిని చేరుకుంటే దాని పేరే మోక్షము. అలాగా దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ అంటారు. ఇక్కడ నేర్చుకునేదే ఉండదు, నేర్చుకున్న దాన్ని వదిలించుకోవడమే ఉంటుంది. రియల్ లెర్నింగ్ ఏమిటంటే అన్లెర్నింగ్ ఈజ్ ది రియల్ లెర్నింగ్. అది మళ్ళీ ఇంకోసారి అందాం. దృష్టాంతే శుక్తిరజత దృష్టాంతమునందు యథా ఏ విధముగానైతే ఆరోపితస్య ఆరోపించబడిన దానికి రూప్యనామ వెండి అనే పేరో. కాబట్టి ఈ పైన ఎప్పుడైనా వెండి అనే మాట వినపడిన వెంటనే మీకు బుద్ధిలో ఏమి రావాలి, ఇది పనికి మాలినది అనే మాట రావాలి, అంతే కదా. నా దగ్గరికి 4 రోజుల క్రితమే, 4 రోజులే అయింది, ఓ ఇంత వెండి వచ్చింది. ఉంటుందో 2 కేజీలు ఉండొచ్చు, కేజీయో 2 కేజీలు, ఇంత వెండి వచ్చింది. ఓ ఇన్ని వస్త్రాలు వచ్చాయి. ఓ అట్టపెట్టి తీసుకుని, కార్డుబోర్డ్ బాక్స్, ఈ పుస్తకాలు పెట్టుకుని బాక్స్ ఒకటి, బాక్స్ తీసుకుని ఈ వస్త్రాలన్నీ దాంట్లో పెట్టి ఆ మధ్యలో ఈ వెండి పెట్టి మళ్ళీ వస్త్రాలు పెట్టి తాళ్ళు వేసి కట్టి నవతా ట్రాన్స్పోర్ట్లో పారేసా తీసుకెళ్ళి. అది నిడదవోలు వెళ్ళింది. నిడదవోలు ఆంధ్ర రాష్ట్రంలో వెండికి సెంటరు, వెండి హ్యాండిల్ చేసే ఊరు నిడదవోలు, రాజమండ్రి కాదు నిడదవోలు. సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, ఏమండో డబ్బా వస్తుంది, దాంట్లో పాత యూస్ చేసిన వస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు యూస్ చేసుకుంటారు, అక్కడ అందరూ యూస్ చేసుకుంటారు. దాని మధ్యలో 1 కేజీయో ఎంతో వెండి ఉంటుందా అంటే, అయ్యో దాంట్లో పంపించారా వెండి, ఏం పర్వాలేదు ఇంతట్లోకి ఏమైపోతులే, దాన్ని మీరు సర్దుబాటు చేసుకోండి అని చెప్పాను.
వాళ్ళు ఆ వెండిని తీసుకెళ్ళి ఆ మార్కెట్లో పడేస్తారు తీసుకెళ్ళి. అంతే, వెండి అంటే పనికి మాలినది వెండి, బంగారం కూడా అంతే. అది దృష్టాంతం. ఆరోపితస్య రూపి, ఆరోపితము కదా అది. కాబట్టి వెండి బంగారములపై మీకు ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో ఈ సంసారం ఇంకా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీకు వెండి బంగారాల మీద వ్యామోహం ఉన్నంత వరకు మీరు ఊరికే ఏదో పంచదశి ఉపనిషత్తులు ఇవి చదువుతారే ఉంటారు, దేలుదారి దాలిదే. కాబట్టి ఆలోచించండి. సో ఈ వెండి అనేది పనికి మాలింది, ఆరోపితం, అది దాంట్లో ఏమీ సారమేం లేదు అని అది దృష్టాంతంలో వెండి అనేది ఎలాగో తథా అదే విధముగా అహం నేను అనేది కూటస్థాధ్యస్త విక్షేపనామా, కూటస్థ చైతన్యమునందు ఆరోపించబడిన చిదాభాస యొక్క కదలిక ఇది అని నిశ్చయ ఖచ్చితముగా తెలుసుకోండి. అది నిశ్చయం, అలా తెలుసుకోండి. మంచి శ్లోకం. ఆరోపితస్య దృష్టాంతే రూప్యనామ యథా తథా కూటస్థాధ్యస్త విక్షేపనామాహమితి నిశ్చయ. చేతనాచేతనభిదా కూటస్థాత్మకృతా నహి కింతు బుద్ధికృతా భాస కృతైవేత్యవగమ్యతాం. మళ్ళీ ఇంకొక దిట్టమైన శ్లోకం. ఈ శ్లోకాలకి గడేరా అనే పదాన్ని ప్రయోగిస్తారు. గడేరా అంటే అర్థం ఏంటి, అది ఉర్దూ పదం అనుకుంటా. గడేరా క్యా హోతా హై, గడేరా ఎప్పుడు వినలేదా మీరు? సంథింగ్ వెరీ స్ట్రాంగ్, గడేరా, అన్బ్రేకబుల్, గడేరా. ఈ శ్లోకాలు అలాంటివి, ఇంకొకటి అలాంటిది. మొత్తానికి దాన్ని విరగదీసి సాగదీసి మొత్తానికి సెటిల్ చేసాం కదా ఓ శ్లోకం, ఇది అలాంటిదే. మళ్ళీ చేతనాచేతనభిద కూటస్థాత్మకృతా నహి కింతు బుద్ధికృతా భాస కృతైవేత్యవగమ్యతాం. అండ్ మీరు సినిమా చూస్తున్నారు, ఒక దృశ్యం, ఆ దృశ్యంలో నాయకుడు, నాయిక, ప్రతి నాయకుడు, ఒక ఉద్యానవనము, దాని మధ్యలో మామిడి చెట్టు, ఆ పక్కనే ఆవు గడ్డి మేస్తూ ఆవు, ఆ పక్కనే కాలవ, కాలవ ఆవల గట్టున కొబ్బరి చెట్టు, ఆ వెనకాల ఆకాశము, దాంట్లో ఉదయించే సూర్యుడు లేకపోతే అస్తమించే సూర్యుడు. ఇది దృశ్యం. బాగుందండి దృశ్యం. ఈ దృశ్యంలో చేతనములేవి? నాయకుడు, ప్రతి నాయకుడు, నాయిక, ఆవు, ఇవి చేతనములు. అచేతనములేవి? ఆకాశము, సూర్యుడు మాత్రం మీతో ఏమైనా మాట్లాడాడా పెట్టాడా, అది కూడా గోళమేగా. సూర్యుడు, కాలవ, చెట్టు, చెట్టు కూడా అచేతనం అని తీసుకోండి, అదేం కదలటం లేదు కదా. ఇప్పుడు ఆ విచారం కాదు ఇది, చెట్టు కూడా అచేతనము, నేల, గడ్డి, ఇవి అచేతనం. ఓకే, ఈ తేడా గమనించారా దృశ్యంలో? ఇప్పుడు ఈ చేతనములు అవి అచేతనములు అని తేడా, సెన్షియంట్, ఇన్సెన్షియంట్. ఈ తేడా ఆ ప్రాజెక్టర్ లైట్ నుంచి వచ్చిందా, ఫిలిం నుంచి వచ్చిందా? సరిపడింది, ఫిలిం నుంచి వచ్చింది, అంతే కదా. ఇప్పుడు మీరు జగత్తుకే చూస్తున్నారు, ఇది చేతనము, వీళ్ళు మనుష్యులు చేతనులు, ఇది గోడ అచేతనము అని ఈ విధంగా భేదంగా మీకు జగత్తు కనపడుతోంది. ఈ జగత్తు యందు మీకు అనుభవానికి వచ్చే చేతన అచేతన విభాగము కూటస్థ చిత్తు నుంచి వచ్చిందా,
లేకపోతే ఆ కూటస్థ చిత్తు ఏ బుద్ధి ఎందు ఆభాస రిఫ్లెక్ట్ అవుతుందో ఆ బుద్ధి నుంచి వచ్చిందా? బుద్ధి నుంచి వచ్చింది. కాబట్టి కూటస్థ చిత్తు వైపు నుండి ఇవి చేతనములు ఇవి జడములు అనే తేడాలేమీ ఉండవు. బుద్ధి దృష్ట్యా ఈ తేడాలు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఈ ఫ్యాను బాగా తిరగటం లేదు, పాతదైంది, రెగ్యులేటర్ బాగులేదు, ఆ ఫ్యాన్ చక్కగా తిరుగుతోంది. ఈ బాగుంది బాగులేదు అనే తేడా ఫ్యాన్ నుంచి వచ్చిందా ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చిందా? వెరీ సింపుల్. కాబట్టి ద్వైతులు పెద్ద పెద్ద పేచీ ఏమిటంటే, నువ్వు అంతా అద్వైతం అంటావు, చేతనములు అచేతనములు అనే భేదాన్ని మనం పరిగణన చేయాలా అక్కర్లేదా? ఇప్పుడు నువ్వు చుట్టూ చూడు, ఈ జనులందరూ చేతనులు, భూమి అచేతనం. వైకుంఠానికి వెళ్ళావనుకో, అక్కడ ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ బయట ఏముంటుందో చెప్పడం వల్ల కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ లోపల ఆ కాంపౌండ్ వాళ్ళకి వజ్రాలు వైడూర్యాలు మణులు అలా తాపడం చేసి ఉంటాయి. అంచేత ఇక్కడ కూడా గోడలకి మనం వజ్రాలు అవి తాపడం చేయాలని వీళ్ళ భ్రమ. దేవుణ్ణి ఇలాగ డబ్బుతో ముడిపెట్టేసి దేవుడికి డబ్బుకి ఒక విడదీయరాని సంబంధం అన్నట్టుగా తయారు చేసి పెట్టారు. చాలా దురదృష్టం ఉన్నది, చాలా తప్పు. కాబట్టి అక్కడ అది ఉంటుంది, అక్కడ ఇసుక ఉంటుంది, ఓ బీచ్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఆ ఇసుక ఏమిటో తెలిసిన, మామూలు ఇక్కడ ఇసుక అంటే మామూలు మట్టి మట్టి రాళ్ళు పౌడర్ ఇసుక. అక్కడ ఇసుక ఏమిటో తెలిసిన, అక్కడ ఇసుక బంగారపు పౌడరు, వెండి పౌడరు, తర్వాత వైడూర్యముల పౌడరు, వజ్రముల పౌడరు. అది ఇసుక కూడా వజ్రముల పౌడరే, బంగారముల పౌడరే ఇసుక కూడా. అంటే ఓ ఇంత ఇసుక చేతిలోకి తీసుకుంటే అదంతా బంగారం అన్నమాట, అదంతా జడము. అక్కడ విష్ణు ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది, బయట జయ విజయాలు నిలబడి ఉంటారు, ఇదంతా చేతనం. నువ్వు అంతా అద్వైతం అంటే ఎలా కుదురుతుంది? చేతనము జడము తేడా ఉండద్దు. ఇది ద్వైతుల యొక్క పెద్ద సమస్య. అంచేతనే ద్వైతులతోటి మీరు వ్యవహారం ఏదీ నిర్వహించలేరు. వాళ్ళకి ఈ అద్వైతానికి అసలు ఎక్కడా కుదరదు. వాళ్ళు అంటారు ఏమిటండి అద్వైతం అంటాడు, అంత అద్వైతం ఎలాగండి, ఇది ఇది చేతనము అది జడము, ఈ తేడా కూడా లేదా? ఉందంటే అద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఊరికే అద్వైతం అద్వైతం అని వీళ్ళు తలకిందులు మనుషులు వీళ్ళు అని అలాగ వాళ్ళు ప్రచారం చేస్తారు. అది ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. చూడయా, తెలివి ఒక్కటియే గలదు. తెలివి ఉండి జడము ఉన్నట్లయితే ఇప్పుడు ఎన్ని ఉన్నట్లయింది? రెండు ఉన్నట్లయింది. ద్వైతం అవుతుంది, అద్వైతం అవదు. తెలివి ఒక్కటియే గలదు. మరైతే ఈ జడచేతన విభాగాన్ని ఏం చేస్తావు? జడచేతన విభాగము ఆ తెలివి నుండి వచ్చింది కాదు, ఆ తెలివిలో ఉన్నది కాదు, ఈ మధ్యలో బుద్ధి యందు కల్పించబడిన విభాగము. వాస్తవంలో జడమనేది ఏదీ లేదు, చేతనమే గలదు. అంటే ఘటము జడము కదా, ఘటము జడమే, కానీ ఘటజ్ఞానము జడమా? ఘటజ్ఞానము జడమా చేతనమా? చేతనము. ఘటజ్ఞానము లేకుండా ఘటమున్నదా? లేదు. కాబట్టి నువ్వు ఏది ఘటమంటావో అది ఘటజ్ఞానము కంటే భిన్నము కాదు, ఘటజ్ఞానము కంటే భిన్నంగా ఉండదు ఘటం అనేది. ఘటమున ఘటజ్ఞానమునకే ఘటమని పేరు. ఘటజ్ఞానము చేతనమే, కానీ చేతనమైన ఘటజ్ఞానమునందు ఘటత్వము అంటే జడత్వమును ఆరోపించారు, బుద్ధి ఆరోపించింది. కాబట్టి చేతనాచేతన విభాగము అది సత్యము కాదు, దాని వలన ద్వైతానికి హాని, అదే అద్వైతానికి హాని లేదు. అది టాపిక్. ఓకే, చేతనాచేతన భిదా,
చేతనము జడము అనే తేడా కూటస్థాత్మకృత కూటస్థ చైతన్యము అనే ఆత్మచేత చేయబడినది నా కాదు హి నిశ్చయము, లేకపోతే నహి కానే కాదు. ఓకే, భిద అన్నది రమాలగా, భిదా భిదే భిదాహ, ఆకారం అంతా స్త్రీలింగ శబ్దం, తేడా అని అర్థం, భేదము. భిద్ అని వేరే ఉన్నది, అది వేరు, అది దకారాంత శబ్దం. ఓకే, భిద్, భిది, భింది అని శబ్దవ్యంజనంలో ఉంది శబ్దం, భిద్, భిది, భింది, చిద్, చిది, చింది, హృద్, హృది, హృంది అని మీకు శబ్దవ్యంజనంలో ఉన్నాయి ఇవి. కానీ భిదా రమా, కాబట్టి ఈ భేదము, ఈ చేతనము అచేతనం అనే తేడా కూటస్థ చైతన్యం చేత చేయబడిన తేడా కాదది, కూటస్థ చైతన్యం నుంచి పుట్టుకొచ్చిన తేడా కాదది. ఇది మరి ఎక్కడి నుంచి మరి ఎలా వచ్చింది? కింతు కానైతే బుద్ధికృతాభాసకృత ఏవా, బుద్ధి బుద్ధి యందు కృత చేయబడిన, ఆభాస చిదాభాస అనగా చిత్ప్రతిఫలనము చేత కృత ఏవ, చేయబడినది మాత్రమే ఇతి అని అవగమ్యతాం, తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నా, తెర మీద ఇది జడము ఇది చేతనము అని కనపడుతోంది కదా, ఆ తేడా ఉంది కదా, ఆ తేడా ఫిలిం మీద పడ్డ కాంతి చేత చేయబడిందా లేకపోతే ప్రాజెక్టర్ నుంచి వచ్చిన కాంతి చేత చేయబడిందా? అది ప్రాజెక్టర్ నుంచి వచ్చిన కాంతిలో ఇది చేతనము ఇది జడము అనే తేడాలేమీ లేవు. అదే కాంతి ఫిలింలోకి ప్రవేశించి ఆ ఫిలింలో ఉండే వాటి చేత ప్రభావితమయ్యి అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ కాంతిలో పడ్డాయి, అంటే ఫిలింలో ప్రతిఫలించిన కాంతిలో తేడాలు వచ్చాయి తప్ప ఒరిజినల్ కాంతిలో ఏ తేడాలు లేవు. ఫిలిము సత్యమా అసత్యమా? అసత్యమా. మరి ద్వైతమే ఎలా అవుతుంది? మీరు నిలబడ్డారు అద్దంలో, మీ బొమ్మ కనపడింది, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా? ఒకళ్ళే ఉన్నారు. వన్ ప్లస్ వన్, ఈ నిలబడ్డ మీరు ప్లస్ అద్దంలో ఉన్న మీరు వన్, వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్, నాట్ టు టూ. ఓకే, ఇది అద్వైత మ్యాథమెటిక్స్. అది మళ్ళీ చెప్దాం, చేతనాచేతన భిదా, చేతనములు జడములు అనే తేడా కూటస్థాత్మకృత, కూటస్థ చైతన్యమనే ఆత్మచేత చేయబడేది నహి కానే కాదు, కింతు కానైతే బుద్ధికృతాభాసకృత ఏవ, బుద్ధి బుద్ధి యందు కృత చేయబడిన, ఆభాస చిత్ప్రతిఫలనము చేత కృత చేయబడినది, ఏవా అంతే ఇతి అని అవగమ్యతాం, తెలుసుకోండి. అంచేత ఇప్పుడు మీరు కలగన్నారు, కలలో మీకు ఓ గార్డెన్ కనపడింది, దాంట్లో ఆవు కనపడింది, చెట్టు కనపడింది, ఆ గార్డెను చెట్టు జడము అలా అనుకోండి, ఆవు చేతనము. వాస్తవంలో మీ చైతన్యంలోనే ఆవనే చేతనము, చెట్టుగా గడ్డి అనే జడములు కనపడ్డాయి, మీ చైతన్యంలోనే కనపడ్డాయి రెండు కూడా. ఎటొచ్చి మీ చైతన్యము బుద్ధిలో ప్రతిఫలించి అలా కనపడ్డాయి, అంతే తప్ప
మీ చైతన్యంలో ఎట్టి భేదములు లేవు. అది శ్లోకం. చేతనాచేతనభిదా కూటస్థాత్మకృతా నహి కింతు బుద్ధికృత భాసకృతైవేత్యవగమ్యతాం యథాచేతన ఆభాసః కూటస్థే భ్రాంతి కల్పితః అచేతనో ఘటాదిశ్చ తథా తత్రైవ కల్పితః. ఇది మళ్ళీ వారం బుధవారం చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.